బయటికి వచ్చినాక వాళ్ళని రోడ్లో రోడ్ రోల్లో నిలిచి దొక్కేస్తారు. అర్థమైందా? రైతు రాజు కావాలని అందరు కోరుకుంటున్నారు. అవునా? మీడియా కానీ ప్రజలు కానీ అందరు కానీ రైతే రాజు కావాలని కోరు ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ ఆ రైతు కొడుకు రైతు అవ్వట్లేదు. నలుగురు పిల్లలుంటే ఒక ఇద్దరన్నా రైతు కావాలి, ఇంకో ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో ఇంకోటో కావాలి. ఎందుకంటే వాళ్ళు నడవాలి కదా. వీళ్ళు ఎందుకు పండిస్తారు? మనందరి కోసం. రేపు ఆ రైతు చచ్చిపోతే ఎన్నింట మూవ్ ఎట్లా బతుకుతాం? ఇప్పటికే ఉన్నది, ఏం కొనేటట్లా లేదు, ఏం తినేటట్లా లేదు. గెలుస్తా రైతు బిడ్డ? 100% రైతు బిడ్డనే గెలుస్తాడు. ఇది మళ్ళా ఒకసారి గెలిచాక ఉంటది కదా, అప్పుడు కూడా వచ్చి మాట్లాడతాను. అంటే చదువుకున్న చాలా మంది ఉన్నారు, రైతు బిడ్డనే గెలుస్తాడు. అందరు పబ్లిక్ చూస్తారు కదా, కొడతారు కదా. ఆ సినిమా అక్కడ ఉంటది, కొట్టే దగ్గర ఉంటది, ఓటింగ్ చేసే దగ్గర ఉంటది. అంటే రైతు బిడ్డ ఎక్కువ చూడలే, మీరు చూసిరా, మనకు చూపించిందే నమ్ముతాం కదా సార్ టీవీలో. చూసిరా టీవీలో అయితే కొన్ని సీన్లు అలాగే ఉన్నాయి సార్. ఏదో టెంప్ట్ అయిన వచ్చు ఆయన. ఇప్పుడు షోలు గీలు చేయలే కదా, తెల్లతోళ్ళు చూసిన అన్ని టెంప్ట్ అయినారు. అంటే అంతే కదా, మొగోడు మొగోడు నైజం మా అమ్మాయిని చూడడం అవునా కదా. ఆ అమ్మాయిని చూడకపోతే వాడు మొగోడే కాదు. ఇంకా అంటే అట్లా ఆడితే రైతు బిడ్డ గెలుస్తాడా? చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. వాడు అన్ని కష్టాలు తెలుసు, ఏడవనుకోవాలో తెలుసు, ఏడవనుకున్నా ఏం తిన్నా తినకున్నా బతుకొస్తాడు అనే కాన్సెప్ట్ ఉంటాడు వాడు. 100% నిలబడతాడు. వీళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని ఉంటాయి వీళ్ళకి. రే నేను ఉన్నాను దానికోసం అని బయటికి దానికొస్తారు వాళ్ళు. అమర్దీప్ అనే ఆయన, నేను బీటెక్ చదివిన, పండించకపోతే బియ్యము ఏం తిన్నాడు అవునా కదా. కరెక్టే సార్. ఓకే మళ్ళా కలుద్దాం.